సిద్ధాంతం ఇప్పుడు ఇక్కడి నుంచి. కాబట్టి వాక్కులు పరమాత్మను చెప్పలేవు. ఎందుకు వాక్కులు చెప్పలేవు? మనసులో లేదు గనక విషయం. మనసులో ఉన్నటువంటి ప్రత్యయం అయితే వాక్కులు చెబుతాయి. కాబట్టి వాక్కులు చెప్పలేకపోతూ ఉన్నాయి. ఎందుకంటే మనసులో లేవు గనక. మనం మనసును అడిగాము, మనసు అంటుంది నాకు తెలియదు అదేదో ఏదో ఏదో ఉండడం వల్ల నేను ప్రకాశిస్తున్నా, నేను దాని గురించి నేను చూడలేను, నేను ఏదో తెలియలేను, నేను ట్రై చేశాను. ట్రై చేశావు నువ్వు? ట్రై చేశాను. ట్రై చేస్తే ఏమైంది? చెవిటి టార్చ్ లైట్ వెలుగుతుంది. టార్చ్ లైట్ వెలగడానికి కారణం బ్యాటరీలు, సరేనా? ఇప్పుడు ఈ బల్బు వెలుగుతుంది ఇక్కడ. ఏ బల్బు నువ్వు భలే వెలుగుతున్నావు అంటే, అవును వెలుగుతున్నాను వెలుగుతున్నాను. మరి నీ వెలుగు కారణం ఏంటి చెప్తాను, ఉండండి. ఎక్కడికి పోవాలి అది? ఇప్పుడు ఇక్కడి నుంచి వెనక్కి రావాలి వాటిని చూడడానికి. వాటిని చూడాలని డిటాచ్ అయింది అనుకోండి, చీకటి. అది విషయం. కాబట్టి దాని చేత ప్రకాశింపబడేటువంటివి దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేదు గనక వృత్తి జనక జ్ఞానమేవ ప్రమాణం. వృత్తిజన్య జ్ఞానమేవ ప్రమాణం ఇది. స్వామిజీ ప్రమాణం అంటున్నారు, ప్రమాణానికి చెప్పారు. ఇప్పుడు వాక్కులు, శబ్దము, మనసు ఇవన్నీ కూడాను ఎట్లా శబ్ద ప్రమాణం? అందుకని అంటున్నాను ప్రత్యక్ష ప్రమాణాలు ఉపయోగపడవు, అనుమాన ప్రమాణాలు ఉపయోగపడవు, ఉపలబ్ధి అనుపలబ్ధి ఏది ఉపయోగపడదు. ఎందుకని ఇవన్నీ కూడాను ఏ ప్రమాణాన్ని నువ్వు ఆపరేట్ చేయాలనుకున్నా కూడాను మనసు ద్వారానే ఆపరేట్ చేయాలి. సింపుల్. అది ఏదన్నా కానీ, అనుపలబ్ధి కానీ ఏదైనా సరే, ఉపమానం కానీ ఏదైనా. అందువల్ల ఏ ప్రమాణాలు కూడా ఉపకరించవు. ఎందుకని ఏదైనా నువ్వు మనసుతోనే ఆలోచించాలి. మనసుతో ఆలోచించేటప్పుడు బుద్ధిలోకి వచ్చేసింది బుద్ధి జడము, ఇది దీన్ని ప్రకాశింపజేసేదాన్ని దీన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేనే లేదు. అందువల్ల ఎన్ మనస నమనుతే ఏ నాహుర్ మనోమతం. దేనిని మనసు ఆలోచించలేదు, ఏది ఉండడం వల్ల మనసు ఆలోచిస్తూ ఉందో తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఓకే, మరి ఇప్పుడు ప్రమాణం అన్నారేంటి? ఇప్పుడు మళ్ళీ వృత్తిజనక జ్ఞానమేవ వృత్తిజన్య అన్నారేంటి? మళ్ళీ అదేంటి స్వామిజీ అది? ఎస్, వృత్తిజన్య జ్ఞానం. చూడతా మాట, వృత్తి జ్ఞానం, సరేనా? ఎట్లా? ఇక్కడ ఒక వృత్తి అంటే వృత్తులు పరమాత్మ చెప్పలేదని ఇప్పుడే మనం చెప్పాం. వాచః నా ప్రవర్తంతే, మళ్ళీ ఏదో వృత్తే తెచ్చావే మళ్ళీ. వృత్తి జ్ఞాన జనకం అంటుండవు, వృత్తిజన్య జ్ఞానం ఏంటిది? మళ్ళీ వృత్తులే అంటున్నావు కదా, వృత్తులు మనసులోనే కదులుతాయి కదా. ఎస్, వృత్తులు పరమాత్మను గురించి, బ్రహ్మమును గురించి చెప్పలేవు. మరి ప్రమాణం ఎట్లయ్యా? భ్రమలు పోగొడతాయ్యా. అందువల్ల ప్రమాణం అర్థమైందే, బ్రహ్మమును నీకు తెలియజేయలేవు. తెలియజేయడానికి వాటి శక్తి చాలదు. ఎందువల్ల? దాని చేత ప్రకాశిస్తూ ఉన్నాయి గనక. జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఇవి నీకు అందించలేవు. ఏం చేస్తాయో తెలుసా? బ్రహ్మజ్ఞానం లేదు అంటే ఏముంది? బ్రహ్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది కదా, దాన్ని పోగొడతాయి, చాలు కదా. అది పోతే మిగిలింది ఇదే. అట్లా ప్రమాణం శాస్త్రం. ఇంక ఇటువంటి ప్రమాణం ఏ మతాల్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి చెప్పండి. ఇది అసలు విషయం. అందువల్ల పరమాత్మని గురించి వాక్కులు చెప్పలేవు. యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసహ. పరమాత్మకు సంబంధించిన అజ్ఞానం ఏదైతే నీకుందో ఆ అజ్ఞానాన్ని పోగొడతాయి. అంటే స్వామిజీ చూడవయ్యా, బ్రహ్మము కాని వాటినన్నింటినీ తొలగిస్తాయి. బ్రహ్మము కాని ఏమున్నాయి? ఏమి లేవు, తమరు సృష్టిస్తే ఉన్నాయి. అది అధ్యాస. అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి. అది కాని దాని ఎందు అది అనేటువంటి భావన. పాము కాని దాని ఎందు పాము అనేటువంటి భావన ఉండే త్రాడే రద్దు సర్పవత్. అది త్రాడు కాని పాము కాదు, పాము కాని దాని ఎందు పాము అనే భావన. జగత్తు కాని దాని ఎందు జగత్తు అనే భావన. దేహం కాని దాని ఎందు దేహము అనే భావన. ప్రాణం కాని దాని ఎందు ప్రాణము అనే భావన. మనసు కాని దాని ఎందు మనసు అనే భావన. బుద్ధి కాని దాని ఎందు బుద్ధి అనే భావన. ఆనందమైన ఆనందమైన భావన. ఇవన్నీ శుభ్రంగా తొలగించేస్తా సార్. అరటి పండు తొక్క వలిచినట్టు చేస్తాం సార్. ఇక్కడ ప్రమాణమైంది. కాబట్టి ఇది బ్రహ్మము కాని దానిని తొలగించే ప్రయత్నం ఏదైతే ఉందో ఇక్కడే శృతి, వేదం,
ప్రమాణమైంది శృతిరేవ శరణమేంటి అంటది. ఆ పని ఆనందవల్లిలో ఇప్పటి వరకు జరిగింది. నీవు కాని ప్రపంచంతో తాదాత్మ్యం చెంది నేనే అనుకుంటూ ఉంటే అక్కడి నుంచి లాగింది నిన్ను. నీవు కానిటువంటి అన్నమయ కోశంతో నువ్వు తాదాత్మ్యం చెందితే అక్కడి నుంచి లాగింది. మళ్ళీ ప్రాణమయ కోసం నువ్వు అనుకుంటుంటే కాదని నిరూపించింది, తొలగించింది. మనోమయ కోసం నువ్వు అనుకుని నేను అది చేశాను ఇది చేశానని దరిద్రపు భావాలన్నీ మనసులో కదులుతుంటే వాటిని అన్నింటినీ తొలగించింది. నేనే కర్తనకు నువ్వు ఊరేగతా ఉంటే ఆ కర్తను కూడాను కర్మ కింద దోషేసి అట్లా పడేసింది. అర్థమవుతుంది. కర్త కూడా పోయినాడు. తర్వాత ఏదైతే అవిద్యగా మిగిలిపోయిందో సోపాధికత్వాత్ ఆనందమయ కోసం దాన్ని కూడా తొలగించింది. ఇవన్నీ తొలగిస్తూ ఉంటే ఏం జరుగుతుంది మనకు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతా ఉంటే ఇప్పుడు 5 మూటలు పెట్టాడు అనుకున్న తల మీద మోస్తా ఉన్నాడు అనుకున్నవాడు. ఒక్క మూట తీస్తే కొద్ది బరువు తగ్గదు కదా, 2 తీస్తే, 3 తీస్తే, 4 తీస్తే, 5 తీస్తే, అబ్బా ఇది తొలగించే పద్ధతి, ఇది తొలగించే పద్ధతి, తగిలించే పద్ధతి అని తెలుసా? ఆకలిగా ఉందండి, విపరీతమైన ఆకలి. అబ్బా అసలు పేగులు తినేస్తాడని పేగులు పోయి ఏం ఆకలి సార్, అసలు పేగులు ఉంటాయో లేదు నాకు, ఎందుకని ఆకలి పేగులు తినేస్తాం. ఎంతమంది తిన్నే ఊరుకోరదా, అనవసరమైన కవిత్వాలు, ఆకలి కవిత్వం, కలి కవిత్వాలు, ఆకలి కవిత్వాలు, పేగులు తినేస్తాం తినది ఏమైంది. ఇప్పుడు ఆయన భోజనం పెట్టామనుకోండి మనం, చూడండి సమాచారం చూడండి, భలే ఆకలితో ఉన్నాడు, భోజనం పెట్టాం, రైట్ సార్ కమాన్ లాగండి సార్, దోశ మసాలా దోశ మంచి ఆకలితో ఉన్నాడు కదా, ఒక దోశ వేసే ఉన్నాడు చూస్తాను అనుకుంటాడు, సైజ్ పెరుగుంటే బాగుండేది, ఏ పెడతారులే ఏమైంది సంఖ్య కదా, సైజ్ ఎందుకు, కొందరు అంటే కొందరు దీనికి కూడా గొడవ పెడతాడు, ఏమి ఇటు పెద్ద దోశ ఏం పోయింది నీదే ఒరే పద్దెనవయ్యా క్షణాలు ఇదంతా సరైన ప్రత్యయాలు లేక మనసులో అది గొడవ. అందువల్ల ఒకటి వేసిన తర్వాత దోశ ఒకటి తింటానే కొద్దిగా తృప్తి, 2 తింటే ఇది ఇట్లా తగిలించుకునే పద్ధతి, ఇంతకుముందు తొలగించుకునే పద్ధతి మూటలు, తగిలించుకునే పద్ధతి. ఒక మసాలా దోశ, మసాలా దోశ నువ్వేనా చేసిందే, ఇంతకుముందు లేదు ఇది, ఇంతకుముందు ఎందుకంటే పేగులు లేదు తింటుంది కదా లోపల ఆకలి, అందువల్ల ఎవరెవరు చేశారు అవన్నీ లేదు. మసాలా దోశ నువ్వేనా చేసింది, బాగుండేది. 2 ఏమంటారా, 2 ఆ 2 తినేటప్పుడు బంగాళాదుంపలు ఎవరు పెద్ద పది తెచ్చాడా అబ్బో, ఎందుకంటే 2 అయ్యేటప్పుడు ఇంక కొద్ది ఆనందం. 3 దోశ వేసింది అనుకోండి మసాలా దోశ, ఎందుకంటే మంచి ఆకలిలో ఉండాడు పాపం, ఇవేమో ఒక చిన్న సైజు పూరి సైజులో ఉండే అది వేస్తే 3 మసాలా దోశ లాగేటప్పటికి ఏమైనా సరే నేను అసలు ఆఫీసు పోయినా కూడా మా సెక్రటరీలో కూడా ఉంది కానీ తింటాను అక్కడ రెస్టారెంట్ పోయి ఇంట్లో తిన్నట్టుగా ఉండదు ఆవిడ లోపల 4 దోశ 4 లాగేటప్పటికే కొంత లేవు అప్పుడు 5 దానికి ఒకటి ఉంటుంది అంటే ఖాళీ ఉంది ఇంకా స్టిల్ అప్పుడు ఆవిడ తేపోతూ ఉంటుంది ఉండండి ఉండండి తెస్తున్నాను ఈ చేతులు కలరు ఈయన ఊరికిట్టే గొడవ ఇది అనవసరం సౌండ్ ఈ క్రియేట్స్ సమ్ సౌండ్ దాని అర్థం ఏంటంటే అయిపోయిందని అయిపోయిందని ఆ సౌండ్ అర్థం ఒకవేళ ఆవిడ కావాలన్న పోయి మంచినీళ్ళు తాగుతున్నాను అందువల్ల సౌండ్ చేస్తాడు ఆవిడ ఉండండి ఉండండి లేకపోకుండా పోతున్నానేమో మీరు వెళ్ళిపోతున్నారేమో చేయగలుగుతున్నారేమో ఉండండి 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 అని అప్పుడు మీకు చూసుకోండి మీకు ఉందో లేదు 4 తినేసిన తర్వాత అయితే ఆవిడ అక్కడి నుంచి నవ్వుకుంటా ఉండలేండి ఎందుకని నువ్వు కూర్చుంటే ఇంకా మాకు ఉండేది తమరు కూర్చోకనే ఉంటారు కానీ తమరు కూర్చున్న తర్వాత ఇంకేముంది బాస్ అని ఇప్పుడు 5 తీసుకొచ్చి కూడా వేసాం పూర్ణం ఇప్పుడు పిలిస్తే కూడా బలకడం సరేనా ఎందుకు తెలుసా
यतो वाचो निवसन्ते अप्राप्य मनसासा आनंदम ब्रह्मणो विद्वान न बिभेति कुतच्च नेति This is the thing. కాబట్టి ఎప్పుడైతే ఒక్కొక్క కోశంలో నుంచి మనం విడిపడిపోతూ వచ్చామో ఆనందానికి దగ్గరైపోయాము ఆ ఆనంద తారతమ్యాలు కూడా నిన్న చూచాము ఈ విధంగా శబ్దం శృతి జ్ఞాన వృత్తిని కలిగించి అజ్ఞాన వృత్తిని నివృత్తి చేస్తూ పోతుంది ఇక్కడ ప్రమాణమైంది బాగా గుర్తుపెట్టుకోండి అర్థం కాక అందులో ఏంటంటే అక్కడ ఎన్ మనసా నామనితే అని ఈ ఉపనిషత్తులు అంటాడు మనసై వేదమాప్తవ్యమని అక్కడ అంటాడు మనసుతోనే తెలుసుకోవాలని అక్కడ అంటాడు మనసు తెలియదని ఇక్కడ అంటాడు యథోవాచని భర్త అంతే అంటాడు 24 గంటలు చెప్తూనే ఉంటాడు ఏంటి అసలు ఇది అంత కన్ఫ్యూషన్ అండి ఇదండి లేదా ఇది అర్థం కాక ఎట్లా శాస్త్రం ప్రమాణం అంటే ఇట్లా జ్ఞాన వృత్తిని కలిగిస్తుంది అజ్ఞాన వృత్తిని నివృత్తి చేస్తుంది అజ్ఞాన వృత్తి ఏంటి నేను కాని దాని ఎందు నేను అనేటువంటి భావన దానిని తొలగించిన తర్వాత తెర తొలగింది తెర తొలగితే దీపం కనిపిస్తా ఉంది అంటే ఫినిష్ ఇంతకాలం అజ్ఞాన నిద్రలో ఉండేటువంటి వాడిని లేపడానికి శబ్దమే శబ్దంతో లేపినప్పుడు తమస్సు చూడండి అది వారికి అర్థం కాదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ స్వరూపమే ప్రత్యేకంగా అర్థం చేసుకోలేడు దాన్ని కానీ లేచేస్తాడు అజ్ఞానం నుండి ఇట్లా శబ్దం ప్రమాణం ఇప్పుడు ఎవరన్నా ఉంటాను హే హే రండా లే స్వామిజీ స్వస్తి ప్రజపై హనేశాడు లే మనం పోవాలా బస్సు పరిచింది అయిపోయింది అయిపోయింది మంత్రం అయిపోయింది అంత అయిపోయింది లే 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 మళ్ళీ మనం పోవాలి కదా మళ్ళీ అక్కడ బస్సు ఉంటుందో లేదో ఈ రోజు చివరి రోజు కదా లే ఇన్ని మాట్లాడితే అతను ఎన్ని మాట్లాడితే తెలుసా లేచేస్తాడు శబ్దం లేపేస్తాడు ఇళ్లలో కూడా అంతే అమ్మగారు నిద్ర లేచేటప్పుడు అసలు ఈరోజు చేయాల్సిన పనులన్నీ చెప్తూ లేపుతారు అతన్ని అతను ఒక్కసారి టీ పెట్టావా ఇప్పుడు ఆడు అడిగింది నేనేంటే నేను చెప్పినవన్నీ ఏంటి అని అంటే ఏం చెప్పావు ఆవిడ అంటుంది నీకెందుకు అర్థం అవుతుందిలే నేను చీర చెప్పాను నీకు అర్థం కాదు నై చెప్పాను నీకు అర్థం కాదు కూరగాయలు అర్థం ఇంకూడదా కాబట్టి నిద్రలో లేపిన ఏమేమో ఆ పదాలు పద యొక్క భావాలు అవన్నీ వ్యాకరణాలు అవి ఏమైనా తెలియకపోయినా ఆవిడ ఒకసారి గుడగొడగొడగొడగొడగొడ మాట్లాడేసి లేచేసినట్టుగా శబ్ద ప్రమాణం అంట లేపేస్తుంది అజ్ఞాన నిద్ర నుంచి అంతే ఇంకేమి లేదు శుభ్రం ఎందుకంటే జ్ఞాన వృత్తి కలుగుతుంది ఇది అజ్ఞాన వృత్తిని నివృత్తి చేస్తుంది అజ్ఞాన వృత్తి వలనే ఏర్పడ్డ ఇవన్నీ కూడాను పంచకోశాలు ఇవన్నీ కూడాను ఇవి నేను కాను అని తెలిసిన తర్వాత అన్నిటిని నిషేధించిన తర్వాత నిషేధావతి సాక్షి త్వమేవ అది నీవే గాని రెండవది కాదు స్వామిజీ ఏమిటి ఈ జ్ఞాన వృత్తి పోయే పోయి అజ్ఞాన వృత్తిని పంపించేసింది కదా పంపించేసింది ఇది పోయిందా ఉందా మళ్ళీ వస్తుందా రెండు పోయినాయి అందుకని ఇంతకుముందు చెప్పి నేను ప్రమ భ్రమ రెండు కూడా జ్ఞాన స్వరూపాలు జ్ఞానం ప్రకాశింపజేస్తుంది ఎందుకో తెలుసా అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశేత్ జలం కతకరేణువత్ వండర్ఫుల్ శ్లోక ఎక్కడిది ఇది నిజాం కాలేజీ సరేనా జలం కతకరేణువత్ ఏ విధంగా అయితే కుండలో పూర్వపు రోజుల్లో ఫిల్టర్స్ ఇప్పుడంటే మనకు ఇదంతా ఉంది అట్లా లేవు కదా ఫిల్టర్స్ లేవు అందుకని ఏం చేసేవాళ్ళు నీళ్లు తెచ్చుకునేవాళ్ళు చెరువు నుంచి కుండలో నీళ్లు ఉంటాయి ఆ నీళ్లలో ఉండేటువంటి మాలిన్యం పోవడం కోసంగా చిల్లగించి పొడ తీసుకొని వచ్చి దాంట్లో వేసేవాళ్ళు అదేం చేస్తుంది అందులో ఉండే మాలిన్యాన్ని అంతా అలాగే తీసేసుకొని కిందకు వచ్చేస్తుంది ఇది కూడా ఏకదేశీయమే దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్సో నాట్ ఫుల్ అలా తీసేసుకొని కిందకు వచ్చేసిన తర్వాత ఏదైతే మాలిన్యం ఉందో తీసుకొని ఇది కూడా కిందకి వెళ్ళిపోతుందని అర్థం అంతవరకే చిల్లగింద పొడి
అంటే ఉన్నది జలం కతకరేణవతు కాబట్టి దాంట్లో ఉండేటువంటి దాన్ని చెల్లగినప్పుడు ఏ విధంగా అయితే ఆ మలినంతా తీసేసి తర్వాత అలా తీసేసాను కనుక నేను పైన ఉంటాను అనుకుండా అది కూడా ఎట్లాగైతే పోతుందో అజ్ఞాన కలుషం జీవం ఈ అజ్ఞానం చేత కలుషితో మనం నిండిపోయినాం కలుషితం అయిపోయినాం ఇటువంటి జీవుణ్ణి జ్ఞానాభ్యాసాత్ ఇదిగో జ్ఞానాభ్యాసం అంటే ఇదే జ్ఞానాభ్యాసం అంటే మళ్ళీ ధ్యానాభ్యాసం కాదు ప్లీజ్ ధ్యానం కాదు జ్ఞానం ధ్యానం ఎందుకు తెలుసా జ్ఞానం వినడానికి ధ్యానం చేత చిత్త ఏకాగ్రత చిత్త నైర్మల్యం ఇంకా చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత ఇవన్నీ వచ్చిన తర్వాత జ్ఞానం వినడం కాబట్టి అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ జ్ఞాన అభ్యాసం వల్ల వినిర్మలం కృత్వ ఈ జ్ఞానం వల్ల వినిర్మలం నిర్మలంగా అయిన తర్వాత విశిష్టంగా నిర్మలం అయిపోయిన తర్వాత కృత్వ అలా చేసి జ్ఞానం స్వయం నశ్యత్ ఇంకా జ్ఞానం కూడా లేకుండా పోతుంది ఎందుకని జ్ఞానం ఎందుకున్నారంటే అజ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికి ఈ అజ్ఞానం ఉంది కనుక ఇది జ్ఞానం అన్నాం జ్ఞానాన్ని అజ్ఞానం ఈ రెండు కూడా బుద్ధులని వృత్తులే అజ్ఞాన వృత్తి జ్ఞాన వృత్తి ఈ రెండు బుద్ధులని కదుగుతున్నాయి జ్ఞాన వృత్తి పుడుతుంది అజ్ఞాన వృత్తిని పోగొడుతుంది ఈ జ్ఞాన వృత్తిని అజ్ఞాన వృత్తిని రెండింటిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం నీవే అయి ఉన్నావు కనుక ఆ రెండు పోతాయి నీవు నీవుగా ఉంటావు ఎలాగూ ఇదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నువ్వెవరింతకు ముందు బ్రహ్మవిత్ నేను బ్రహ్మము తెలుసుకోవాలని శృతి మందిరంలో కూర్చున్నావు ఇప్పుడు ఏమైపోయావు బ్రహ్మైవ భవతి బ్రహ్మవిత్ పరం ఆత్మనతి కనెక్షన్ క్లియర్ చూచాం బ్రహ్మవిత్ పరం ఆత్మనతి ఇప్పుడు చెప్పు వాక్కులు తెలుసా తెలీదా కేనా నాహం మన్యే సువేదేతి నో నవేదేతి వేదచ్చ నాహం మన్యే సువేదేతి అహం సువేదేతి మన్యే నా నాకు బాగా తెలిసిందని నేను అనడం లేదు అనుకోవడం లేదు అనేది ఎవరు తెలుసా వాచ అట్లనే తెలీదా నా వేదేతి నా నో నా వేదేతి తెలియదని కూడా కాదు మరి తెలియదన్నావు కదా వేదచ తెలుసు కూడా ఎట్లాగో ఇదిగో జ్ఞాన వృత్తి ద్వారా అజ్ఞాన వృత్తిని పోగొడితే ఆ రెండు పోయిన తర్వాత ఏదైతే మిగిలిందో అదే నేనని కాబట్టి వాక్కులకు ఏదైతే యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అది ఇలా తెలుస్తుంది క్లియర్ నెక్స్ట్ యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి కాబట్టి అట్టిదాన్ని యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఎక్కడికైతే యత్ నిర్వికల్పాత్ ఎక్కడికైతే వెళ్ళి మనసు వాక్కు చేరలేక అప్రాప్య అప్రకాశ్య నివర్తంతే అటువంటి బ్రహ్మము యొక్క ఆనందాన్ని విద్వాన్ బ్రహ్మణ ఆనందం విద్వాన్ ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో నా బిభేతి కతశ్చనేతి సహా బిభేతి నా కతశ్చన ఇతి నా బిభేతి కుతశ్చనేతి ఇంతకుముందు నా బిభేతి కదాచనేతి కదాచనేతి కుతశ్చనేతి ఈ రెండు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అటువంటి బ్రహ్మానందాన్ని పొందినటువంటి విద్వాన్ జ్ఞానం కలిగినటువంటి వాడు విదుష నా బిభేతి భయపడతాడా మనం చూచాం కదా అభయం అభయం ప్రతిష్టం మనం చూచాం కదా కాబట్టి ఇక భయం కలిగే అవకాశం లేదు కారణం ఏంటి ద్వితీయత్వే భయం భవతి రెండవ వస్తువు ఉంటే భయం రెండవ వస్తువే లేదు ఇంకా భయం ఎక్కడి నుంచి వచ్చింది నా బిభేతి కాకపోతే అక్కడ కథాచన ఇక్కడ కుతశ్చన కథాచన అన్నప్పుడు నా బిభేతి అంటున్నాడు అక్కడ కూడా అంటే భయ నివృత్తి మనోమయ క్వశ్చన్ దగ్గరకు వచ్చినప్పుడు భయ నివృత్తి కానీ భయ హేతు నివృత్తి కాదు అది ఇంపార్టెంట్ ఇక్కడ కుతశ్చన దేని వల్ల కూడా ఇప్పుడు కొందరు అంటుంటారు ఇది కదాచన నేనున్నానండి అంటే మీరున్నారు నాకేం భయం అండి ఇది కదాచన అర్థమవుతుందా ఆయనున్నా నాకేం భయం మరి ఆయన లేక నేను లేనప్పుడు ఆయన మీకున్నాడు కదా గాడ్ ఫాదర్
నీకేం భయం లేదు. ఆయన లేనప్పుడు ఎట్లా?